అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో ఒక కోటీశ్వరుడు. ఆ కోటీశ్వరుడికి బంగారు లాంటి భార్య లాంటి కూతురు. ఆ కూతురికి రాజు కావాలి కదా మామ, అందుకే నేను వచ్చా. అయితే నువ్వు ఏం మాట్లాడుతావో నాకు అర్థం కావట్లేదు. నేను మీ అమ్మాయి మీద రోజుపడ్డా. మీకు ఇష్టం ఉంటే నాకు పెళ్లి చేయండి, మీకు ఇష్టం లేకపోయినా నాతోనే పెళ్లి చేయండి, లేకపోతే నా విశ్వరూపం మీకు చూపిస్తా. చాలా మంది భయపడతా. వీడితో మాట్లాడండి మామ, వీడికి మాటలు తగ్గాలి గానా చేతులతో చూపిద్దాం. మీరు చనిపోతే మీ ఆస్తి మీ కూతురికి సొంతం అవుతుంది కదా. నేను చెప్పినప్పుడు మీ కూతురు నాకు వచ్చుగా, మీ కూతురే నాకు దక్కేది, నువ్వు ఒప్పుకోరా. వాళ్ళ కూతురిని నువ్వు తీసుకో, ఆస్తి మేము తీసుకుంటాం, సరేనా?